ఆటో డ్రైవర్లు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని అన్నారు చందుర్తి ఎస్ఐ సునీల్. 31వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలలో భాగంగా చందుర్తి మండల కేంద్రం నుండి మర్రిగడ్డ వరకు ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ సునీల్ మాట్లాడుతూ రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. సెల్ఫోన్లో మాట్లాడుతూ వాహనాలను నడపవద్దని సూచించారు. అతివేగంగా వాహనాలను నడిపి ప్రమాదాలకు కారకులు కావద్దని ఎస్ఐ అన్నారు. ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చాలని సూచించారు. కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చందుర్తి గ్రామంలో రోడ్డు భద్రతా వారోత్సవాలలో భాగంగా మా గౌరవనీయులైన ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఆటోలతో ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీని చందుర్తి గ్రామంలో స్టార్ట్ చేసి మర్రిగడ్డ గ్రామంలో ఆ గ్రామ ప్రజలకు ట్రాఫిక్ రూల్స్ నిబంధనలు వివరించి అట్లానే చందుర్తి గ్రామం మొత్తం తిప్పుకుంటూ వచ్చి మళ్ళీ చందుర్తి గ్రామం దగ్గర ఆగిపోవడం జరిగింది. దీనిలో ముఖ్యంగా చెప్పగలిగేది ఏంటంటే మనము అంటే డ్రైవర్ వృత్తిలో ఉంటూ చేయాల్సిన డ్యూటీ ఏంటంటే ప్రయాణికులను సురక్షితంగా వాళ్ళు గమ్యం చేరేంత వరకు మనం చేర్చడమే. అంటే ప్రయాణికులను సురక్షితంగా మనం చేర్చాలి. సో దానికి మనం కొన్ని నిబంధనలు మనం పెట్టుకున్నవి లేదంటే కేంద్ర ప్రభుత్వం పెట్టిన నిబంధనలు పాటించుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. సో అలాంటివి మనం పాటించుకుంటూ వెళ్ళిపోతే రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే మనం రాంగ్ రూట్లో డ్రైవ్ చేయకుండా, అట్లనే తాగి బండ్లను నడపకుండా, లేదంటే ర్యాష్గా నడపకుండా, లేదంటే ఓవర్లోడ్గా నడపకుండా, ఇట్లాంటివి అన్నీ ఉంటే ప్రయాణికులను మనము వాళ్ళు ఎక్కడికైతే గమ్యం చేరాలో గమ్యం వరకు సురక్షితంగా చేర్చగలిగే అవకాశం ఉంటుంది. ఈ నిబంధనలను మనం వయలేట్ చేస్తే, అంటే మనం రాంగ్ రూట్లో వెళ్ళిపోతే వాడు కరెక్ట్ రూట్లో వచ్చే వ్యక్తికి ప్రమాదం జరిగే ఛాన్స్ ఉంటుంది. ఆ ప్రమాదంలో ఎదుటి వ్యక్తికి కూడా ప్రమాదం అవుతుంది, యాక్సిడెంట్ చేసిన అతను కూడా ప్రమాదం అవుతుంది. సో ఇట్లా మనం రోడ్ యాక్సిడెంట్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడున్న రోడ్ యాక్సిడెంట్స్ అంటే గత కొంతకాలంగా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేపట్టడం వలన మనకు రోడ్డు ప్రమాదాలు